మాటలను పెంచారు కులవృత్తులుచ్చాం ఎక్కడెక్కడ కులవృత్తులను పెంపొందించాం ఇలాంటి వెనుకబడిన కులాల ప్రభుత్వాన్ని ఇతరులు చూలేరు బీసీ బిడ్డగా బాధపడకపోవడం అయ్యో స్వాతంత్రంలో ఇన్ని సంవత్సరాలే నేను ఇంజనీరింగ్ చదువుకున్నా నాకు ఉద్యోగం రాలేదు బాధపడ్డా కానీ ఈరోజు నేను ఇంజనీరింగ్ చదివిన తర్వాత వన్ జాబ్ విల్ వెయిట్ ఫర్ మీ తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పి ఒక సంతోష వ్యక్తం చేసి మరొకసారి మా అదే గారికి మా యొక్క వేదిక పెద్దలందరికి కూడా అల్టిమేట్ గా బీసీలకు సేవ చేస్తే బీసీలు దివరాత్రులు ఎక్కువ ఇస్తారు కాబట్టి మా బీసీలకు ఎంత పుణ్యం చేస్తే అంత రిటర్న్ పుణ్యం మీకు వస్తుంది కాబట్టి అందుకే గౌరవ ముఖ్యమంత్రికి ఆ పుణ్యం దక్కుతుంది కాబట్టి ఇంకా పెంపొందిన మా ప్రభుత్వం కృషి చేయని చెప్పి మరొకసారి మీ అందరికీ పేరు పైన దగ్గర మంచి సదవకాశం కల్పించుకోండి మీరు మంచి చదువుకోండి ఈ ప్రభుత్వం ఉచితంగా కోచింగ్ ఇస్తాం కాబట్టి ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ पवित्र कार्यक्रम कल अदृष्ट गौरव मुख्यमंत्री केसीआर गारिकि मनस्फूर्ति कृतज्ञ सोदर बीसी बिड का बीसी बांधवुडु బీసీలు అందరూ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని ఒక తపన వ్యక్తి నా సోదరుడు నా సహోదరుడు గౌరవనీయులు మీ అభిమాన నాయకుడు రాష్ట్ర మంత్రులు సోదరు అజయ్ గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ వారికి మా బీసీ బిడ్డగా ఒక బీసీ కులం బిడ్డ పుట్టిన బిడ్డగా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఒక గొప్ప కార్యక్రమంతో పాటు ప్రభుత్వ పరంగా బీసీ సర్టిఫికెట్ ఇస్తాం కానీ కులాలకు తృప్తి కావాలి బీసీ బిడ్డల అభివృద్ధి కావాలని చెప్పేసి ఇదే ప్రాంతంలో ఒక బీసీ భవన్ కట్టినందుకు అద్భుతంగా కట్టించి ఒక మంచి సెంటర్లో అద్భుతంగా కట్టించినందుకు మరొకసారి వారికి బీసీ కులాల పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు మా సోదరుడు ఎమ్మెల్సీ గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు తాత మదన గారు గౌరవనీయులు స్థానిక మేయర్ గారు నీరజ గారు సోదరిమణి గౌరవనీయులు జగ్గు చంద్రన్ గారు లింగల కమలదాస్ గారు వేదించిన గౌరవనీయులు పద్మ డోబ్రా గారు గౌరవనీయులు కొండాల కొండపాల కోటేశ్వరరావు గారు గౌరవనీయులు నాగభూషణ్ గారు శేఖరరావు గారు మా బావగారు రవి గారు మా కృష్ణ గారు నాగరాజ్ గారు మురళి గారు మరియు మా పిసిడిఓ ఆఫీసర్ గారు జ్యోతి గారికి గౌరవ సురాజేంద్రన్ గారికి మరియు శిరీష గారికి అనిల పాండ్యకుడు వేదించిన పెద్దలకు ఇక్కడ వచ్చేసిన మా పత్రికా సోదరులకు ముఖ్యంగా మా బీసీ బిడ్డలకు రాబోయే భావితరానికి మీ భవిష్యత్తు బంగారు కోసం ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రభుత్వం చేస్తున్నది. ఇది ఒక వైపు ఒకవైపు తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు వెనుకబడిన కులానికి ఇచ్చే ప్రాధాన్యత. అప్పుడు ముఖ్యమంత్రి అడిగాడు కాబట్టి నేను ఉద్యోగం చేయలేకపోయినా నేను ఉద్యోగం తిరిగాను కానీ అక్కడ మనకు అవకాశం లేదు కాబట్టి అవకాశం మీకు వచ్చింది. ఒకవైపు స్టడీ సంబంధించి మరొకసారి స్టడీ ముగించే ముందు మీ అందరికి మా బిడ్డల సమాజం అందరూ మంచి చదువుకోండి ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీ దగ్గరికి మాకు ఉద్యోగం మీద పోకండి టైం వేసి చేసుకోండి. ప్రభుత్వం కేసీఆర్ గారు నేను పైన ఉండలేదు కాబట్టి మీ ప్రతిభ మీద మీ నమ్మకం పెట్టుకుని చదువుకోండి వికెట్ ఇవ్వండి వికెట్ వన్ జాబ్ ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ ప్లేస్ గాడ్ ఒకవైపు స్టడీ నేను వెనుకబడిన కులాల గురించి బిడ్డను నా కళ్ళ ముందు జరిగింది ఒకటి చెప్తా కేసీఆర్ గారు ఎందుకోసం ఒక కళ్యాణ లక్ష్మి పథకం తీసుకొచ్చారు మరి భారతదేశ ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ప్రధానమంత్రి గారు మోడీ గారు పరిపాలించిన రాష్ట్రాలు ఉన్నాయి గుజరాత్ లాంటి కానీ యూపీ లాంటి కానీ కర్ణాటక లాంటి ఎన్నో రాష్ట్రాలు కూడా బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయి భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇంతమంది ముఖ్యమంత్రులు కానీ తెలంగాణ రాష్ట్రం పరిస్థితులు చిన్నగా ఉన్నప్పుడు నేను మా చుట్టాలమ్మాయి ఆ తల్లి బీద బిడ్డ బీద తల్లి ఉన్నది ఒక ఎకరం భూమి నా కళ్ళ ముందు జరిగిన యథార్థ గాత ఉన్నది ఒక ఎకరం భూమి తొలుసుడు బిడ్డ బిడ్డ పుట్టింది
బిడ్డ వెళ్తుంది తల్లికి ఆరాటం అయ్యో నా బిడ్డ వెళ్తుంది కదా ఒక మంచి సంబంధం ఉండాలి ఒక తపన తండ్రి కూడా తపన తల్లి ఒక గొప్పింటికి బిడ్డను ఇయ్యాలని చెప్పేసి ఒక సంబంధం చూస్తారు కట్నగారు మాట్లాడుకుంటుంది చేతిలో రూపాయి దొంగ పైసలు ఉండాలి చేతిలో ఒక రూపాయి బిల్ల లేకున్నా కూడా నా బిడ్డకు గొప్ప సంబంధం ఉండాలని చెప్పి 50,00,000 రూపాయలు కట్నం మాట్లాడుతుంటది వంశాలు మాట్లాడుతూ పత్రిక కొట్టుకుంటుంది పత్రిక తీసుకొని దా బిడ్డ అది తీసుకొని బిడ్డ తీసుకుపోయి ఉదయం మొదలు తండ్రి గారికి పోతుంది నానా నానా నా తోసుడు బిడ్డ కొన్ని మనవరాలు ఒక మంచి సంబంధం చూసుకున్నా పెళ్లి పెట్టుకున్నా ఇంట్లో పైసలు లేవు ఉందో ఒక ఎకరం భూమి ఒక 50,000 చదువుతున్నానా మన లక్షణం ఇస్తా అంటే నాన్న ఇచ్చే పరిస్థితి లేదు ఏడ్చుకుంటూ వచ్చి అయ్యో బిడ్డ నీ పెళ్లి ఘనం చేస్తావు అనుకున్నా కట్టకాలు మాట్లాడుకున్నా రా అది ఒక్క నాకు ఉన్న ఒక పోగొట్టు అన్న ఉన్నాడు దా అని అన్న తీసుకుంటా అన్నా అన్నా ఇయో నీ సంతోషం పెరుగుతున్నాను కూడా ధన్యవాదాలు ఆ రోజున ఒక మంచి వాల్యుబుల్ ల్యాండ్ అది కూడా ఇంత నేషనల్ హైవే పక్కనే తెలంగాణ తల్లి సర్కిల్ పక్కన మనం ఏర్పాటు చేసుకోవడానికి బీసీలకి ఒక మంచి మరి స్టడీ సర్కిల్ దాంతో పాటు పక్కనే బీసీ భవన్ కూడా నిర్మాణం జరుగుతామని మేము అందరూ చూస్తా ఉన్నాం అద్భుతంగా 2.5 కోట్లతోనే బీసీ భవన్ నిర్మాణం చేస్తా ఉన్నాం అది కూడా మంచి కమ్యూనిటీ హాల్ ఫంక్షన్స్ కి తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గా దాన్ని కంప్లీట్ చేయాలని మా ఉద్దేశం ఇది మొత్తం కూడా యూనిటరీ క్యాంపస్ గా డెవలప్ అయ్యి రాబోయే రోజుల్లో మన వరకు 15 వర్గాలకు సంబంధించిన అందరు బీసీలకు సంబంధించిన ఒక హబ్ లాగా యాక్టివిటీ బీసీలకి బీసీ పిల్లలకి బాగా మరి సంక్షేమం అందే విధంగా వాళ్ళకి మంచి చదువులు అలాగే చదువుల తర్వాత మంచి తరబీలు అందే విధంగా మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా మంచి మరి స్టడీ సర్కిల్ ఏర్పాటు కావడం అనేది ఉదాహరణ దాదాపు 3.5 కోట్ల రూపాయలు కేవలం బిల్డింగ్ అయింది నేను పక్కన స్థలం మరి మొత్తం కూడా ఒక యూనిట్ క్యాంపస్ లాగా చేసి పక్కన జరుగుతున్న నిర్మాణానికి కలిపి 10 కోట్ల రూపాయల విలువైన ఈ సముదాయాన్ని మనం బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అన్నగారి సహాయ సహకారంతో కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వండి మీరు మంచిగా దీన్ని అభివృద్ధి చేసి మీ డిపార్ట్మెంట్కి మీకు మంచి పేరు వచ్చే విధంగా ఖమ్మంలో ఏర్పాటు చేసుకుంటాను ఖమ్మంలో అలాగే ఖమ్మం జిల్లాలో అనేక మంది మరి పొడవు బలహీన వర్గాలకు చెందిన బీసీ కులాలకు చెందిన జనాభా ఉంది వారికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారు పక్కనే పిల్లలు కూడా చాలా మంది పెద్ద ఎత్తున ఖమ్మం టౌన్ లో కూడా చదువుకుంటానికి వస్తా ఉంటారు వాళ్ళ వాళ్ళందరికీ కూడా పేరు జరగాలన్న రేపు వచ్చే మరి గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ల ద్వారా కూడా కరెక్ట్ టైంలో ఇందాక వాళ్ళు చెప్పినట్టు మిత్రులు తాతమ్మలు గారు కానీ లేదా కలెక్టర్ గారు కానీ చెప్పినట్టు సరైన సమయంలో ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ ఇవ్వాలి దీనికి నోటిఫికేషన్లు కానీ ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్లు కానీ సరైన సమయంలో మనకి బీసీ స్టడీ సర్కిల్ కూడా అందుబాటులోకి రావడం కూడా ఉదాహరణ